ఫ్రెండ్స్, ఇండియాలో పర్యటిస్తున్న న్యూజిలాండ్ T20 సిరీస్ పై కన్నేసింది. దానికి అనుగుణంగా మొదటి T20 మ్యాచ్ లో విజయం సాధించిన కివీస్ జట్టు అదే ఊపులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ గా T20 స్పెషలిస్ట్ అయిన ఫిన్ ఎరెన్ కాన్వే బ్యాటింగ్ ప్రారంభించారు. 21వ పరుగు వరకు ఎటువంటి వికెట్ ను కోల్పోకుండా జాగ్రత్తగా ఆడిన న్యూజిలాండ్ అప్పటి నుండి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఎంతలా అంటే ప్రతి 10 పరుగులకు వికెట్ కోల్పోతూ వచ్చింది. టీం మొత్తం మీద కెప్టెన్ శాట్నర్ 19 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులను మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లైన హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్లు అద్భుతంగా బౌలింగ్ చేసి త్వరో వికెట్ తీసుకున్నారు. అనంతరం 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే 15 పరుగుల వద్ద శుభమన్ గిల్ వికెట్ ను కోల్పోయింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్, వన్డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి ఆచితూచి ఆడుతూ సింగిల్స్ మాత్రమే తీస్తూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. కానీ 9వ ఓవర్లో అనవసరమైన 2వ పరుగు కోసం ప్రయత్నించి ఇషాన్ కిషన్ రన్అట్ గా వెనుదిరిగాడు. అప్పటికి టీమిండియా స్కోర్ 46 పరుగులకు 2 వికెట్లు. ఆ తర్వాత మరో వికెట్ 50వ పరుగు వద్ద రాహుల్ త్రిపాఠిని కోల్పోయింది. గ్రీజ్ లో నిలదొక్కుని సింగిల్స్ మాత్రమే తీస్తూ రన్స్ రొటేట్ చేస్తున్నారు సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు. కానీ వారిద్దరి మధ్య సమన్వయ లోపంతో వాషింగ్టన్ సుందర్ రన్అట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ తో కలిసి సింగిల్స్ కే ప్రయత్నం చేస్తూ రొటేట్ చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా సింగిల్స్ తీస్తున్నారంటే 48 బంతుల తరువాత 4 కొట్టారంటే మనకు అర్థమవుతుంది. బాల్ బాలుకి ఎంతో ఉత్కంఠభరితంగా ఆడుతూ చివరి ఓవర్లో కేవలం 6 పరుగులు చేయాల్సింది. ఇక్కడ కివీస్ బౌలర్లు టార్గెట్ తక్కువే అయినా దానిని కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ భారత బ్యాటర్ అయిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చివరి వరకు ఉండి బౌండరీతో 19.5 ఓవర్లకు మ్యాచ్ ను గెలిపించి ఉత్కంఠకు తెరదింపారు. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా 3 T20 సిరీస్ లో భాగంగా 1 మ్యాచ్ ను గెలిచి 1-1 సమం చేసింది. ఇక చివరిది ఫైనల్ 3వ T20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.